విశాఖపట్నం ఒక పారిశ్రామిక నగరం, ఒక టూరిస్ట్ హబ్, అలాగే రాబోయే మరి పరిపాలన రాజధాని నగరం. ఇన్నున్నా కూడా ఈ గ్రామీణ ప్రాంతం ఉంది, ఏజెన్సీ ప్రాంతం ఉంది, చాలా మంది రైతాంగం వ్యవసాయం మీద ఆధారపడే ఉన్నారు కాబట్టి మరి వ్యవసాయానికి కూడా అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన ప్రకారమని ప్రతి మూడవ శుక్రవారం నాటి ప్రతి నెలలో కూడా తప్పనిసరిగా అగ్రికల్చర్ అడ్వైజర్ బోర్డు మీటింగ్ అవ్వటం, మరి ఇక్కడ 15 వర్గాల నుంచి కూడా మెంబర్స్ అందరూ కూడా వచ్చారు, వారి వారి అభిప్రాయాలు కూడా చెప్పారు, అక్కడ ఉన్నటువంటి సమస్యలు కూడా మా దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పైకరాపట్లో తమలపాకు లాంటి పంటలు ఉన్నాయి, అవి ఇన్సూరెన్స్ లో కవర్ కాలేస్తారు, వాటిని జరిపించుకొని చెప్పారు. కొన్ని జలాశయ సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చారు, కొన్ని నియోజకవర్గ సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చారు, అలాగే కొన్ని రాష్ట్ర వ్యాప్తంగా పాలసీ డెసిషన్స్ తీసుకున్న సమస్యలు కూడా మా దృష్టికి తీసుకొచ్చారు. తప్పనిసరిగా వాటన్నింటినీ కూడా సంబంధిత మంత్రి కూడా మన ఇన్ఛార్జ్ మంత్రి గారే అవటం మా అదృష్టం, కన్నమాబాద్ దృష్టికి తీసుకెళ్తాం. మరి వారు కూడా వారు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకే జిల్లాలో గతంలో అన్నడూ లేని విధంగా ఈనా భూములకి మా భీము నియోజకవర్గం కానీ మిగిలిన నియోజకవర్గాల్లో కూడా మొట్టమొదటిసారిగా ఈ రైతు భరోసాను అందజేస్తేనే ముఖ్యమంత్రిగా చరిత్రలో జగన్మోహన్ గారు నిలిచిపోతారు. మీకు తెలుసు ఈనా భూములకి ఈ పాస్బుక్లు కానీ టైటిల్ డీడ్లు ఉండవు, సో దానివల్ల రైతులు అలా కౌలు రైతులు కానీ మరి చాలా ఇబ్బంది పడేవారు గతంలో. వాళ్ళకి ఏమి ప్రభుత్వ పథకాలు ఏమి అందే కాదు, ప్రభుత్వ ఇన్సెంటివ్స్ ఏమి అందే కాదు. అలాంటి మొట్టమొదటిసారిగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ గారు ఆదేశాల ప్రకారం మన ఇన్ఛార్జ్ మంత్రి కన్నబాబు గారు ఏనాము రైతులందరూ కూడా ఈ రైతు భరోసా అందజేస్తారు, వారికి కూడా ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తాం. అంటే ఈ రకంగా ప్రతి పేద రైతుకు కూడా ఏ రకంగా సహాయం చేయాలి అన్నదే ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. అలా ఇంకో సమస్య మా దృష్టికి తీసుకొచ్చారు, ఈ ఎస్సీ ఎస్టీలకి జడకళ మరి 3 ఎకరాలు పైన ఉంటే తప్పనిచ్చే బోరు ఏంటనేది లేదు, అందరికీ నార్మల్ రూల్ అది. మరి ఎస్సీ ఎస్టీలకు అంత భూమి ఉండదు కాబట్టి వాళ్ళకు కొంచెం విసులుబాటు కల్పించమని మన పైకరాపేట ఎమ్మెల్యే గారు బాబురావు గారు కొంతమంది మన దళితులు కూడా తీసుకొచ్చారు. తప్పనిసరిగా ఈ విషయాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి మేము కలెక్టర్ కూడా తీసుకెళ్తాం. అంటే ఈ రకంగా వెనకబడినటువంటి వర్గాలు, దళితులు, గిరిజనులు, ఎవరైతే పేద రైతంగా ఉన్నారో వారందరినీ కూడా ఈ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆదుకుని వారి ఒక పూర్తి ఆత్మవిశ్వాసాన్ని భద్రత కల్పించి మరి జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని ఆచరణలో చేసి చూపిస్తున్న ఏకైక ప్రభుత్వంగా ఈ దేశంలో మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉంటుందని తెలియజేసుకుంటూ తప్పనిసరిగా ప్రతి నెల కూడా విధిగా 3వ శుక్రవారం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ఈ అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డు మీటింగ్ కండక్ట్ చేసి తప్పనిసరిగా రైతు సమస్యలన్నీ కూడా కూలంకషంగా చర్చించి మరి వాటితో పాటు ఇంకా ఏం చెప్పారంటే ఈ సీడ్ ప్రాసెసింగ్ జిల్లాది ఒకటి సంవరంలో శాంక్షన్ అయింది, వాటితో పాటు సెంటర్ అలాగే ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఒకటి మరి శాంక్షన్ చేయమని చెప్పారు. తప్పనిసరిగా అవన్నీ కూడా ఈ దశల్లో ఉన్నాయి, ఆ సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్స్ కూడా 15 వర్గంలో పెట్టడం జరుగుతుంది. మరి వీటితో పాటు మరి పొలంబడి కావచ్చు, మరి సీడ్ విలేజ్ ప్రోగ్రామ్ కావచ్చు, మరి ఈ క్రాప్ చెప్పాను ఆల్రెడీ, మరి రైతు దినోత్సవం కూడా మీకు తెలుసు. మరి గౌరవ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత రాజశేఖర్ గారి పుట్టినరోజున మనం ఎవరి ఇయర్ ఈ రైతు దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. మరి మన జిల్లాలో అనకాపల్లి, చోడవరం, నర్సీపట్నం, చింతపల్లి, భీమిలి, అరకు వ్యాలీలో కండక్ట్ చేయడం జరిగింది. తప్పనిసరిగా మరి వీటితో పాటు ప్రతి ఈ అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డు సభ్యులు ఎవరవుతున్నారో మన చైర్పర్సన్ గారి నేతృత్వంలో ఇలాంటి మీటింగులు ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలాల్లో కూడా ప్రతి నెలా కూడా పెట్టి వారి సలహాలు సూచనలు తీసుకుని రైతుల్ని ఏదైతే పంటలు వేస్తున్నారో అలాగే సాయిల్ టెస్టింగ్ ల్యాబ్స్ కూడా 2 ఉన్నాయి, అనకాపల్లి ఒకటి ఇక్కడ ఒకటి, ఇంకోటి అవసరమైతే నర్సీపట్నం కూడా పెట్టమని చెప్పడం జరిగింది. తప్పనిసరిగా వ్యవసాయం ఏ రకంగా లాభదాయకం చేయాలి, ఏ రకంగా పండిన పంటలకి గిట్టుబాటు కల్పించాలి, ఈ రైతులందరినీ ఏ రకంగా అభివృద్ధి పరచడానికి చైతన్యం చేయాలి అనేటటువంటి ఒక యాక్షన్ ప్లాన్స్ని మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో కూడా మరి ప్లాన్ చేసుకుని తప్పనిసరిగా శాసనసభ్యుల నేతృత్వంలో మరి అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డు పనిచేస్తుంది, జిల్లా కలెక్టర్ గారి నేతృత్వంలో ఈ ఎవ్రీ మంత్ కూడా ఈ రకంగా సమాచార సమావేశాలు పెట్టి తప్పనిసరిగా అవసరమైతే ఈ సమావేశం ఒకసారి రూరల్ ప్రాంతం అనకాపల్లిలో, ఒకసారి అవసరమైతే మన ఏజెన్సీ ప్రాంతంలో కూడా పెట్టి తప్పనిసరిగా ఒక నెలలో ఒక ప్రాంతంలో పెట్టి వీటిని
మరి మనం రైతులకి మరింత మరింత చైతన్య పరిచే విధంగా ఈ బోర్డు అర్థవంతంగా పనిచేయాలని ఈరోజు తీర్మానం జరిగింది. తప్పనిసరిగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశయాల ప్రకారం ఈ మెంబర్స్ అడ్వైజరీ బోర్డు మెంబర్స్ కానీ మరి ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ రైతులు కానీ అందరూ కూడా పనిచేసి తప్పనిసరిగా రైతుల యొక్క సంక్షేమం కోసం పునరంకితం అవుతామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.